Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghuramaku Talantina High Court. YCP Rebel MP Raghuram Krishnamrajuku AP High Court Gettiga Talantindi. Skill scam case ku sambandhinchi CID Chief Sanjay, Additional Advocate General Ponnavolu Sudhakar Reddy media samaveshalu pettina vishayam telisinde. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దానిపై కోర్టు సంజయ్ ఏఏజీకి నోటీసులు జారీ చేసింది. ఇంతలోనే రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలలో తన వాదనలు కూడా వినాలంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కేసు విచారణలో భాగంగా తాను కూడా వాదనలు వినిపిస్తానని పిటిషన్లో ఎంపీ చెప్పారు. ఈ పిటిషన్ను విచారించిన జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. అసలు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటని ఎంపీని నిలదీశారు. దానికి లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎంపీ కాబట్టి ఇలాంటి పిటిషన్లను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ కేసుతో సంబంధం లేకపోయినా ఎంపీ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతిస్తే ఇది చెడ్డ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ను అనుమతిస్తే కేసు రాజకీయ రంగు పులుముకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే మీడియా సమావేశాల్లో సంజయ్ పొన్నవోలు ఏం మాట్లాడారో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి తనకు ఇవ్వమని చెప్పినా ఎందుకు ఇవ్వలేదని సత్యనారాయణను కోర్టు నిలదీసింది. సంజయ్ పొన్నవోలు సర్వీస్ నిబంధనలు ఏంటి, ఉల్లంఘనలు ఏంటని పిటిషనర్ను అడిగారు. దానికి పిటిషనర్ లాయర్ బదులిస్తూ సర్వీస్ నిబంధనలను వివరించారు. సంజయ్ పొన్నవోలుపై ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారని జడ్జి అడిగారు. అప్పుడు లాయర్ మాట్లాడుతూ భవిష్యత్తులో వీళ్ళిద్దరినీ మీడియా సమావేశాలు పెట్టకుండా కేసు వివరాలను బహిర్గతం చేయకుండా ఆదేశించాలని కోరారు. దాంతో కేసు విచారణను వాయిదా వేసినట్లు జడ్జి ప్రకటించారు. మొత్తానికి సంబంధం లేని కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన ఎంపీని కోర్టు గట్టిగానే తలంటింది.